చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో పాలు విరిగిపోతే అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పాలు విరిగిపోతే తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను విరిగిన పాలను తీసుకున్నానండి. ఈ విధంగా మనకి పాలు ఎప్పుడైనా విరిగిపోతే అప్పటికప్పుడు ఇలా రెసిపీ తయారు చేసుకోండి. పాలు విరిగిపోతే మనకు ఒక్కొక్కసారి సౌండ్ వస్తుందండి, తొకా తొకా. అలా విరిగినప్పుడు ఇలా గట్టిగా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా పన్నీరు అలాగే నీళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రెండింటిని పడేయకుండా ఈ రెండు వాడుతూ మనం టిఫిన్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి. ముందుగా ఈ పన్నీర్ని అలాగే ఈ నీటిని చల్లారనిచ్చుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుందాము. గిన్నెలోకి ఇక్కడ నేను తీసుకున్న పిండి వచ్చేసి గోధుమ పిండి అండి. గోధుమ పిండి 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి ఎండుమిరపకాయల పొడి అండి, అదే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అంతేకాకుండా తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కోడిగుడ్డు తీసుకున్నాను. కోడిగుడ్డుని పగలగొట్టుకొని వేసుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండికైనా 2 కప్పులు గోధుమ పిండికైనా ఒక కోడిగుడ్డు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కోడిగుడ్డును కూడా చక్కగా పిండిలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం విరిగిన పాలని చల్లారనిచ్చుకున్నాం కదా, ముందుగా మనం ఈ పన్నీర్ లాగా వస్తుంది కదా దీన్ని తీసుకొని పిండిలో ఈ విధంగా చేతితో మెదుపుకొని వేసేసుకోవాలి. ఇలా మెదుపుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు మనకు ఏవైతే ఉన్నాయో, పాలు విరిగిన తర్వాత పాలు నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ నీటిని కూడా పారవేయాల్సిన పని లేదు. ఇలా పిండిలో వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఎటువంటి ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా పిండి ఎంత చక్కగా జార్ జార్గా స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు ఈ పిండిలోకి సనగ కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీరను కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి వచ్చేసి నూనెతో కూడా పనిలేదండి. ఆల్రెడీ మనం ఈ పన్నీర్లాగా విరిగిన పాలను తీసుకున్నాం కదా, దాని ద్వారా మనకి కొంచెం నూనెలాగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను చపాతీలాగా వేసుకుంటున్నాను. మామూలుగా చపాతీ మనం పిండి గట్టిగా కలుపుకొని తయారు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా కూడా అదేనండి దోశలాగా కానీ వేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మెత్తగా చక్కగా చపాతీలాగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. దోశలాగా వేసుకున్నా కూడా మనకి చపాతీ రుచి అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు కావాలంటే కోడిగుడ్డుని స్కిప్ చేసుకోవచ్చు. గుడ్డు తినని వాళ్ళు కోడిగుడ్డు లేకుండా ఇదే విధంగా రెసిపీ తయారు చేసుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. నూనె లేకుండా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చూస్తున్నారు కదా. మరి మీ అందరికీ పాలు విరిగితే తయారు చేసుకున్న ఈ టిఫిన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.